भारतीय जनता युवा मोर्चा राष्ट्र अध्यक्ष मित्रुलु भानुप्रकाश गारु राष्ट्र पार्टी अध्यक्ष पार्लमेंट सभ्युलु बंडि संजय गारु जातीय भारतीय जनता पार्टी ओबीसी मोर्चा अध्यक्ष डाक्टर लक्ष्मण गारु शासन सभलो भारतीय जनता पार्टी पक्ष नायकुलु राजा सिंग गारु जातीय कार्यवर्ग सभ्युरालु विजय शांति गारु केंद्र पार्टी तरफ तमिलनाडु राष्ट्रानिकी इंचार्ज गा व्यवहरिस्तुन्नटुवंटी गौरव पेद्दलु पोंगुलेटि सुधाकर रेड्डी गारु पार्टी सीनियर नायकुलु पेराल चंद्रशेखर जी गारु मित्रुलु मनोहर गारु प्रदीप गारु अदे विधंगा प्रेमेंदर गारु माजी पार्लमेंट सभ्युलु रवींद्र नायक गारु मैनारिटी मोर्चा जातीय नायकुलु अनीफ गारु वेदिक मीद उन्नटुवंटि इतर भारतीय जनता पार्टी नायकुलु राकेश गारु अनंत कृष्ण गारु इंका इक्कड वच्चिनटुवंटि गौरव पार्टी पेद्दलु सोदरी सोदर मंडलारु चाला संतोषम मनमंदरं कूडा देशव्याप्तंगा अटल बिहारी वाजपेयी गारी योक्क जन्मदिनान्नि ओक पंडुग वातावरणंलो मनं निर्वहिंचुकुंटुन्नां करोना उन्नप्पटिकी कूडा करोना प्रोटोकाल पाटिस्तू ई रोजु वारी ज्ञापकालनु नेमरु वेसुकुंटुन्नां नेटि तरानिकी युवतरानिकी नवतरानिकी वाजपेयी गारी गुरिंची మరింతగా తెలియజేయాల్సిన అవసరం ఉంది ఎన్నిటికైనా ఎన్ని రోజులైనా ఎన్నిసార్లు చూసినా వారిని చూడాలనిపించేటువంటి గొప్ప వ్యక్తిత్వము వారి మాట వినాలనేటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసము మరి వారి వ్యక్తిత్వము చాలా అరుదైనటువంటి వ్యక్తిగా మనకు కనిపిస్తా ఉంటారు వారు ప్రపంచంలో ఉన్నటువంటి నాయకుల్లో ఒక గొప్ప నాయకుడిగా వారి ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పేరు తెచ్చుకున్న విషయం మనకు తెలుసు వారు ప్రపంచానికి సంబంధించినటువంటి ప్రధానమంత్రుల సమావేశాలు నిర్వహించిన వారికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థానాన్ని ప్రపంచానికి సంబంధించినటువంటి అన్ని దేశ అధినేతలు వారికి ఇచ్చిన విషయాన్ని సందర్భంగా మనయిస్తున్నాం వారి హయాంలో అనేక రకాల అద్భుత కార్యక్రమాలు నిర్వహించారు వ్యక్తిగతంగా నేను 1980 లో ముందే పార్టీలో చేరినప్పటికీ 80 నుంచి పార్టీ ఆఫీసులో ఉండడంతో వారికి వ్యక్తిగతంగా అనేక సంవత్సరాల పాటు సేవ చేసే అవకాశం వారు ట్రైన్ లో వచ్చినా వారు విమానంలో వచ్చినా విమానం దిగగానే వారి దగ్గర నుంచి బ్యాగ్ తీసుకొని మళ్ళీ వారు గెస్ట్ హౌస్ లో ఉన్నప్పుడు గాని వారు నిద్రపోయే వరకు ఉండి మళ్ళీ పొద్దునే వారు లేవకముందే ముందే పేపర్లు తీసుకొని కాఫీ టీ తీసుకొని వెళ్ళేటువంటి ఒక గొప్ప సేవ చేసే అవకాశము వ్యక్తిగతంగా నాకు దవిచిన విషయాన్ని సందర్భంగా మనవిస్తాను అనేక సంవత్సరాల పాటు వారికి సేవ చేయడం జరిగింది వారు ప్రధానమంత్రి అయ్యేంత వరకు కూడా అన్ని రకాలుగా మరి వేదిక మీద ఉన్నటువంటి పార్టీ లక్ష్మణ్ గారు గాని మేము గాని మరి వారికి సేవ చేసేటట్టు అదృష్టం మాకు దక్కింది వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు నేను జాతీయ అధ్యక్షులుగా యోమోర్చలో పని చేశాను ఆ రకంగా కూడా వారితో అనేక సార్లు వేదికల మీద భాగస్వాములవుతూ వారితో మరి అనేక రకాల సలహాలు తీసుకుంటూ పని చేసిన విషయాన్ని సందర్భంగా మనయిస్తున్నాను ముఖ్యంగా వారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు పోఖరాన్ అనుపరీక్షలు గాని లేక గ్రామీణ ప్రాంతాలకు ప్రధానమంత్రికి సడక్ యోజన గాని దేశంలో పొదుపు సంఘాలకు సంబంధించి ఒక ఉద్యమంగా పొదుపు సంఘాలను దేశమంతా ఏర్పాటు చేయడం కాని లేక వారు అద్భుతంగా ఎవరు ఊహించని విధంగా ఎవరు ఆశించని విధంగా ఒక అద్భుతమైనటువంటి జాతీయ రహదారుల నిర్మాణాన్ని చేపట్టడం కాని లేక పాకిస్తాన్ కు బస్సు ద్వారా ప్రయాణం చేయడం కాని లేక గతంలో కార్గిల్ లో జరిగినటువంటి యుద్ధంలో అద్భుతంగా దేశ సైనికులకు దేశ ప్రజలను ఏకం చేసి
सैनिक अंदा निबड़ी मरी पाकिस्तान विजय साधो वोषित पात्र का लेक इवे न पार्टी का रू का परस्पर वैरुध्यम सिद्धांत विभेदा इवे न पार्टी तो कल अद्भुत परपाल अच्छा देश चरत्र एकैक व्यक्ति आ इवे न पार्टी तो ये रकम इबंध प्रभुत् मरी अकारी समय वरकू पूर्ति चेसिनटुवंटि व्यक्ति महोन्नतमैनटुवंटि परिपालन दक्षुडु अजात शत्रुवु अन्नी राजकीय पार्टीलु मनकु तेलियदु कानी वेरे पार्टील वाळ्ळु कूडा वंदल किलोमीटर्लु प्रयाणं चेसि वारी उपन्यासं उंदंटे एक्कडो दूरंलो होटल्लो कूर्चोनो चेट्टु किंद कूर्चोनो रोड्डु पक्कन कूर्चोनो वारु उपन्यासं विनडानिकि वच्चेटुवंटि वाळ्ळु मन पार्टी कार्यकर्ता मन वस्तम का वेरे पार्टी वालू दूर उ वारी उपन्यास विन तागत तो वैचित वंदर उदाहरण देश में अट्ठावे गोप उपन्यास दक्ष मंत्री कवि अला महानुभा मरी मन अंदर नायक उम्मीदम मन अंदर स्फूर्तिदाता उम्मीदम मन पार्टी प्रारंभ भारतीय जनता पार्टी प्रारंभ निजा मनमंदर अदृष्टवंत అలాంటి మహానాయకుడిక స్ఫూర్తితో మనం రానున్న రోజుల్లో ముందుగా మరింతగా పార్టీని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఈ రోజు కేంద్ర ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ వారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఒక సుపరిపాలన దినోత్సవంగా నిర్ణయించడం జరిగింది. ఎందుకంటే అనేక రాజకీయ పార్టీలు ఉన్నప్పటికీ 24 పార్టీలతో భారతీయ జనతా పార్టీకి మెజారిటీ లేకున్నా కూడా 24 పార్టీలతో ప్రభుత్వాన్ని నడిపించినప్పటికీ కూడా మరి ఒక చిన్న పొరపాటు చేయకుండా ఏ రకమైనటువంటి మరి వేలు పెట్టి చూపించడానికి వీలులేని విధంగా ఒక అద్భుతమైనటువంటి ఒక మంచి పరిపాలన ఒక సుపరిపాలన అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో మనకు రావడం జరిగింది. కాబట్టి ఈ రోజు కేంద్ర ప్రభుత్వము ఈ రోజు ఒక సుపరిపాలన దినోత్సవంగా తీసుకోవడం జరిగింది. పరిపాలన అంటే ఏ రకంగా ఉండాలి, నాయకుడు అంటే ఏ రకంగా ఉండాలి, ఒక నీతివంతమైనటువంటి పాలన, ఒక సమర్థవంతమైనటువంటి పాలన. ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మరి మన ప్రభుత్వం వారి ఆశయాల సాధన కోసం వారి అడుగుజాడల్లో నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఈ రోజు మనం పరిపాలన చేస్తాం. ఏ పనైతే వారు మొదలు పెట్టారో ప్రధానమంత్రి సడక యోజన కావచ్చు, జాతీయ రహదారుల నిర్మాణం కావచ్చు, లేకపోతే కనెక్టివిటీ ఎయిర్పోర్ట్ కనెక్టివిటీ కావచ్చు, పోర్ట్ కనెక్టివిటీస్ కావచ్చు, रोड कनेक्टिविटी कावच्छ, सेल फोन कनेक्टिविटी कावच्छ, इवन्नी प्रारंभिंचिंदि अटल बिहारी वाजपेयी गारु. दानि विजयवंतंगा मुंदुकु तीसुकेल्लिंदि ई रोजु नरेंद्र मोडी गारु. ఒక కొత్త శకానికి ఒక నవ శకానికి నాంది పలికారు అటల్ బిహారీ వాజపేయి గారు. ఆ శకాన్ని స్థాపిస్తున్నది ఈ రోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో. ఈ రోజు ప్రజలందరూ కూడా గ్యాస్ కనెక్షన్స్ కావచ్చు, స్టాచ్యురేషన్ మోడ్ లో ఏ ఒక్కరు కూడా నాకు గ్యాస్ కనెక్షన్ లేదు, ఈ దేశంలో అది పేదవాళ్ళకు డబ్బులున్న వాళ్ళకు, పేదవాళ్ళ కాదు అది డబ్బులున్న వాళ్ళకు ధనవంతులకే గ్యాస్ కనెక్షన్ అనేటువంటి ఆలోచన ఉండేది కాదు. ఈ రోజు ప్రతి పేదవాడు అతను చిన్న గ్రామంలో ఉన్నా, గ్రామాల్లో ఉన్నా, ఏజెన్సీ ఏరియాలో ఉన్నా, గుట్టల్లో ఉన్నా, ఎక్కడైనా కూడా అడిగిన వారందరూ కూడా గ్యాస్ కనెక్షన్ ఇచ్చేటువంటి వారు ఉన్నప్పుడే సెల్ ఫోన్ వ్యవస్థ ప్రారంభమైంది. సెల్ ఫోన్ వాడుతున్నప్పుడు చాలా మంది మన పార్టీలో అందరికంటే ముందు వాడింది స్వర్గీయ मरी प्रमोद महाजन गार मार्त चाल मे सेल फोन वो निमशा की इवे रूपयू आ रक चाल मकर चवल को पैस्थी रिक्षा कार्मिकवच्छा मैं अम्मगार लेकते साधारण कार्मिक विद्यार्थी कावच्छ ఈ రోజు సెల్ ఫోన్ లేనటువంటి వ్యక్తి ఈ దేశంలో పట్టణ ప్రాంతాల్లో అర్బన్ ఏరియాస్లో లేరు అంటే అతిశయోక్తి లేదు. మనిషి జీవనంలో సెల్ ఫోన్ ఒక భాగస్వామి మారింది. ఆ సెల్ ఫోన్ వ్యవస్థ ఈ దేశంలో ప్రవేశపెట్టింది అటల్ బిహారీ వాజ్పేయి అనే సందర్భంగా మనం చూస్తాం. ఏ విషయంలో తీసుకున్నా ముందు చూపు కలిగినటువంటి నాయకుడు అటల్ బిహారీ వాజ్పేయి గారు. కాబట్టి అలాంటి మహానాయకునికి మనమందరం కూడా ఈ రోజు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాము. ఆ శ్రద్ధాంజలి ఘటించడమే కాదు వారి అడుగు జాడల్లో నడవాలి, వారు చూపించినటువంటి బాటలో నడవాలి, వారి ఏ సిద్ధాంతం మీద మనం ముందు పెట్టారో
ఆ సిద్ధాంతాన్ని మనస వాచ కర్మ మనం నమ్ముకుంటూ పార్టీని ముందుకు తీసుకెళ్ళాలి పేద ప్రజలకు సేవ చేయాలి బడుగు బలహీన వర్గాలకు సేవ చేయాలి దేశాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి దిశలో ముందుకు తీసుకెళ్ళాలి అదే నిజమైనటువంటి అటల్ బిహారీ వాజ్‌పేయి గారికి భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా మనం ఇచ్చేటువంటి నివాళులు శ్రద్ధాంజలి అని చెప్పి సెలవిస్తూ మరొకసారి భారతీయ జనతా యువమోర్చ రాష్ట్ర కమిటీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను జై హింద్.